నిత్య పూజ అందరికీ తెలిసిందే నిత్య పూజ ఎలా చేసుకోవాలో అనేది కాకపోతే కొన్ని కొన్ని సందేహాలు వస్తుంటాయి ఖచ్చితంగా ఇప్పుడు షోడోపచార పూజ మనం మామూలుగా ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా షోడోపచార పూజ అయితే చేస్తాం కానీ ప్రతిరోజు చెయ్యాలి అంటే షోశోపచారం చేయాలా అంటే పదహారు ఉపచారాలతో చేయాలా లేకపోతే సూక్ష్మంలో మోక్షంలాగా ఏమన్నా పంచోపచారాలు చేసుకుంటే పర్లేదా ఒకవేళ పంచోపచారాలు చేస్తే షోడోపచారం చేసినంత అంత ఫలితం ఉంటుందా ఇలా రకరకాలు ఇందుకే అసలు ఈ పంచోపచారం అంటే ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్తారా తప్పకుండా చెప్తా మనం ఏదైనా పూజ చేసుకుంటే పంచోపచార పూజలు చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోకూడదని ఏం లేదు అయితే షోడశోపచార పూజ చేస్తే ఇంకా కొంచెం మన భావన అనేది భక్తి అనేది ఇనుమడింపజేయడానికి కానీ అది దోహదపడడానికి కానీ ఆ రోజుకి ఆ రోజుకి కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా భక్తి అవును దానికి షోడసోపచార పూజ చాలా శ్రేష్టమైనది అని మనం చెప్పుకోవచ్చు అంటే మొత్తం మీకు పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు స్తోత్రాలు అవి చదివారు అనుకోండి సరే ఒక కనకదార స్తోత్రం చదివేటప్పటికీ మనకు ఒక పది నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు అంతా కూడా మనం టైం గురించి ఆలోచించాలి ఇక్కడ పది నిమిషాలు టైం పట్టింది అనుకుందాం సరే మహాలక్ష్మి అష్టకం కూడా చదువుతాం కదా ఇంకొక పది నిమిషాలు టైం పట్టింది అనుకుందాం ఇది శుక్రవారం పూజ గురించి మాట్లాడుతున్నాను నేను ఒకవేళ చేసుకుంటే ట్వంటీ మినిట్స్ మన మన చదవడానికి అని పెట్టుకుంటే మిగతా పదహారు షోడసోపచార పూజలు దీని చుట్టూరా ఉంటుంది ఎందుకంటే ధూపంకి ముందు ధూపం వేసే ముందు మనం స్తోత్రాలు చదువుకోవాలన్నమాట ఈ పదహారు ఉపచారాలు చేసే పూజ ఇంకొక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే ఫార్టీ అంతకు మించి ఏమంతా ఎక్కువ టైం పట్టదు అయితే పదహారు పదహారు సంఖ్యకి ప్రాధాన్యము అంటే పదహారు కళలతో అని మనం అనుకోవచ్చు ఆ ఉపచారాలు కూడా ఎలా ఉంటుంది అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి టైంకి వెయిట్ చేస్తూ ఉంటారేమో మనం ఇవాళ నైన్కి పూజ అనుకోండి రేపు పొద్దున్న నైన్కే చేస్తున్నాం అనుకోండి అది ఒక డిసిప్లిన్గా అలవాటు పడిపోతుంది అనమాట మనకి ఉపచార పూజ చేసుకుంటే అయితే ఒకళ్ళకి టైం ఉండొచ్చు ఒకళ్ళకి టైం ఉండకపోవచ్చు ఆ అని చెప్పడం చాలా ఈజీ ఇంకోటి మళ్ళీ మనం పువ్వులన్నీ తీస్తామా మళ్ళీ పువ్వులన్నీ పెట్టాలి దీపం అంతా అరేంజ్ చేసుకోవాలి సో ఎటువంటి అయినా ఒక వన్ 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 అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అంత లేదు అంత టైం లేదు అనుకుంటే గనక పంచోపచార పూజలు చేస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది తలితం తప్పకుండా ఎందుకు అంటే ధ్యాన శ్లోకాలు చదువుతాం ముందు ఓకే ధ్యాన శ్లోకాలు చదివి ధూపం దీపం ముందు అసలు ఫస్ట్ మా మామూలుగా దీపం వెలిగి చేసుకుంటాం ఎవరి అయినా కూడా అవునా కదా పుష్పం గంధం దీపం పెట్టిన తర్వాతే పువ్వులు పెట్టాలా మామూలుగా అయితే నేనైతే మాత్రం దీపం పెట్టిన తర్వాతనే పెడతాను పూలు పెడతాను చాలా మంది పూలు పెట్టేసి అలంకరించేసుకుంటారు అలా కూడా అలంకరించుకుంటే కనుక అలా అలంకరించుకుంటే నేను ఏం చేస్తా అంటే మళ్ళీ వినాయకుడికి ఆ రోజు పూజ చేసే వాళ్ళకి కొద్దిగా రెండు మూడు పూలు ఎక్స్ట్రా పెట్టుకుంటాను అప్పుడు పెడతారు ఎందుకంటే మనం వంట చేస్తూ ఉంటాం పిల్లలు ఏమన్నా సండే సాటర్డేస్ ఫ్రీగా ఉన్నారనుకోండి మరి వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా అవును ఈ కొంచెం పూలన్నీ తీసేసేయమ్మా ఫస్ట్ వినాయకుడికి పెట్టి పెట్టు ఆంజనేయ స్వామికి పెట్టేటప్పుడు ముందు రాముల వారికి పెట్టాక ఆంజనేయ స్వామి పెట్టు ఇట్లాంటివన్నీ నేర్పిస్తాం కదా అలా అలా వాళ్ళు అలా పెట్టినప్పుడు ఓకే పూలు అనేది కొన్ని పూజ కొద్దిగా పెట్టుకుంటే పక్కకి మిగతా మీరు అలంకరించేసుకున్న తప్పేమీ లేదు నేనైతే అలానే చేస్తాను అది ఈ పంచోపచార పూజల్లో ఏంటంటే గంధం చాలా ఇంపార్టెంట్ గంధము నైవేద్యం మరి మనం ఇలాగో ఇక్కడ ఒక కొంచెం టైం తక్కువ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నైవేద్యం విడిగా అన్నం వండుకుంటే స్వామికి మనం వండు దానికంటే కూడా విడిగా ఒక గిన్నె పెట్టుకోండి ఇత్తడిది రోజు అంత అన్నం ఇంత కొంచెం పెసరపప్పు వేసి నైవేద్యం పెడితే చాలా బాగా కలిసి వస్తుంది పులగం అంటే కొద్దిగా వేయొచ్చు బాగా కలిసి వస్తుంది చాలా బాగా కలిసి వస్తుంది ఇంతే వండుతాను నేను ఇంత చిన్న గిన్నె ఇంత చిన్న గిన్నెలో అన్నం పెసరపప్పు వేసేస్తాను కొంచెం పసుపు ఏమైనా ఏం పైన కొంచెం బెల్లమును నెయ్యి పెరుగు వేసేస్తాను ఇంకా మనం మహానైవేద్యం పెట్టినట్టే లెక్క పులగం పెడితే మహా మహానైవేద్యం పెట్టినట్టే లెక్క అలా పెడతాను అనమాట అయితే గంధం చాలా ఇంపార్టెంట్ పుష్పము నైవేద్యము ఆ ధూపం దీపం ఈ ఐదు గుర్తు పెట్టుకోవాలి అయితే ధూపం వేసేటప్పుడు ఆ ఇప్పుడైతే మాత్రం చక్కగా ఆవు పేడతో చేసినవే చక్కగా దొరుకుతున్నాయి పిడకలు అది కాదు పిడకలు కాదు మామూలుగా ధూప్ స్టిక్స్ కూడా ఇంకా గోమయంతో చేసినవి దొరుకుతున్నాయి ఇట్లా పొడుగ్గా ఉంటాయి అనమాట మామూలు మన ధూప్ స్టిక్స్ కంటే అవి కొంచెం బొగ్గుతో తయారు చేసినవి ఇవైతే ఆ గోమయంతో తయారు చేసినవి దొరుకుతున్నాయి సూపర్ అది వేస్తే కూడా చాలా మంచిది అనమాట పంచోపచార పూజలు ఉపచారములు అని అన్ని అనుకుంటున్నాం కదా ఫస్ట్ ఉపచారం మనసు కేంద్రీకృతం అవడం లేనప్పుడు ఎన్ని చేసినా ఒక కేంద్రీకృతం అవడం మనసులో ఎటువంటి కల్మషం లేకపోవడం ఎలా ఎలా దీన్ని చేసుకోవాలి కేంద్రీకరించాలి మనకు చాలా మనసులో మన బాధల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఫర్ సపోజ్ పిల్లలు చదవట్లేదు అనుకుందాం ఎలా చదువుతారో ఏమో ఎలా ఏమో ఇది టెన్షన్ ఉంటుంది ఎవరైనా డబ్బులు ఇవ్వాలి మనకి వాళ్ళు ఎలా ఇస్తారో ఏంటో వాళ్ళు ఇస్తారా ఇవ్వరా వాళ్ళు ఇస్తారా అసలు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు ఎప్పుడు కూడా లేదు కాదు చదవట్లేదు ఆ లే నెగటివ్ తోనే మనం బాధపడుతూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది లేదు అంటే అంతే అలా కాకుండా బాగా చదువుతారు పిల్లలు నేను ఇవాళ ఇది చేస్తాను స్వామికి స్వామి నీకే అప్ప చెప్తున్నా నువ్వే చదివేటట్టుగా చూడు అనుకోవడము చదవడం అంతే నాకు నేను మొన్న మా అమ్మాయితో అన్న నువ్వు చదువు 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 అని నేను అనను మైత్రి ఇంకా ఎందుకంటే నిన్న అనే బదులు ఏ నేను పరమాచార్య గారి కాళ్ళు పట్టుకున్నాను అనుకో ఆయనే నేను చదివిస్తారు ఇంకా అనిపించింది నాకు అట్లా నువ్వు చదువు 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 అని నా టైంని ఒక రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను ఎందుకు వేస్ట్ చేసుకోవడము అదేదో భగవంతుని ధ్యానంలో అది బాగా చదువుకునేటట్టుగా చూడదు చిన్నపిల్ల దానికి తెలీదు దాన్ని సరైన దారిలో పెట్టు భగవంతుడా అంటే తప్పకుండా తీసుకెళ్తాడు భగవంతుడు ఎందుకు తీసుకెళ్ళడు తప్పకుండా సరైన దారిలోకి నడిపించేస్తాడు ఇంకా అని నాకు అలా అనిపించింది అనమాట సో ఎప్పుడైనా కూడా ధ్యానం మన బాధ మీద ధ్యానం కాదు మనకి భగవంతుడి మీద ధ్యాస ఉండాలి చేసే పూజ ఐదు నిమిషాలు అవ్వనండి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది తెలుసా పరిస్థితి దీపం పెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టేసేసి ఇట్లా రెండు చేతులు దండం పెట్టుకొని ఓపికలేదు స్వామి నువ్వే ఏం చేస్తావో నీదే ఇష్టం నీదే భారం ఎందుకంటే బ పక్కన పెద్ద బాధ్యత ఉంటుంది మనకి ఆ బాధ్యత రౌండ్ తిరుగుతూ ఉంటుంది అది ఎలా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అలాంటప్పుడు మొత్తం సర్వస్య శరణాగతి చేయడం భగవంతుడికి అనేది చాలా ఇంపార్టెంట్ ఏది చేసినా నీదే స్వామి నేను ఈ సిక్స్ మంత్స్లో ఎన్నిసార్లు సర్వస్య శరణాగతి చేస్తే నాకు ఇమ్మీడియట్గా పనులు అయిపోయాయో అంతకుముందు నేను చేస్తాను నేను తప్పకుండా చేస్తా ఎట్లయినా సరే చేద్దాము అనుకున్న పనులు నేను చేస్తే కొంచెం కష్టపడితే ఆయన పనులు ఒక రెండు పనులు పరమాచార్య గారు మీదే భారం మీకు తెలిసింది ఫోన్ విన్నారు కదా ఇప్పుడు మాట్లాడాడు కదా ఆ పని ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తున్న మీకే వదిలేస్తున్నాను మన బరువు నిలబడాలి స్వామి మనదే ఇక మాది కూడా కాదు ఇంకా మన బరువు నిలబడాలి ఏం చేస్తారో చేయండి ఇంకా మీకు అంతా వినపడింది కదా భారం అంతా మీదే అనుకున్నప్పుడు అట్లా రెండు సార్లు పద్మిని ఎంత ఈజీగా అయిపోయిందో వర్క్ నిజంగా తెలుసా అట్లా అప్పుడు నాకు అనిపించింది అన్నమాట ఓహో భగవంతుడి మీద సర్వస్య శరణాగతి సర్వస్య శరణాగతి అంటే విన్నాను చాలా సార్లు సర్వస్య శరణాగతి అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా భారం మొత్తం వేసింది మాత్రం ఈ ఆరు నెలల్లో రెండు సార్లు ఆ రెండు సార్లు పని చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి అద్భుతం అద్భుతం శరణాగతి చేయటం అనేది అత్యంత అంటే కష్టతరమైన పని ఎందుకంటే ఒకసారి శరణాగతి చేసిన తర్వాత మళ్ళీ ఇంక దాని గురించి ఆలోచించకూడదు ఉన్నారు చూస్తారని నమ్మినప్పుడే కల్లడో లేడో కల్లడో లేడో అని గజేంద్ర మోక్షంలో అనుకుంటూ ఉంది ఆ గజేంద్రుడు అనుకుంటూ ఉన్నాడు రాలేదు వచ్చేస్తున్నాడు అంటే వచ్చేస్తాడు సో ఇంకా పూర్తి స్థాయిలో నమ్మితే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు కాపాడి తీరాలి అది ఆయన బాధ్యత ఎవరినైనా కానీ ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా మేము కుదిరినా కుదరకపోయినా గురువారం మాత్రం తప్పకుండా చేయండి అసలు నిత్య దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్ మీ మనసు ఎట్లా ఉన్నా కానివ్వండి బాధపడనివ్వండి ఇంకేమన్నా అవ్వనివ్వండి ఒక పది నిమిషాలు భగవంతుడికి ఇరవై నాలుగు గంటల్లో పది పదిహేను నిమిషాలు భగవంతుడికి కేటాయించకపోతే అది మహాపాపం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీపం నిత్య దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్ అలా రోజు పూజ చేసుకోలేకపోతున్నామంటే కనీసం గురువారం చేయండి గురువారం చేస్తే గురువుకు అందుతుంది ఆ పూజ తప్పకుండా ఒక దత్తాత్రేయ స్వామి ప్రతి మనం లేకపోతే సాయిబాబానే అనుకుంటారు శ్రీపాద శ్రీవల్లబుల్ని అనుకుంటారు కంచి పరమాచారి గారిని అనుకుంటారు ఎవరినైనా కానివ్వండి గురువు అని చెప్పి దండం పెట్టుకొని తప్పకుండా ఆ గురువుకి మిమ్మల్ని బయటికి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొచ్చే వాళ్ళు అయి ఉండాలి మళ్ళీ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం గురువులు అని చెప్పుకొని ఎన్నో వేషాలు వేసే వాళ్ళని చూస్తున్నాం లాస్ట్కి వాళ్ళందరూ వేషాలు వేసింది తయ్యబాబే వీళ్ళు ఇలాంటి వాళ్ళ అనిపించక మానదు మనకి అంటే మన ఇన్నోసెన్స్ అది మనం మనం ప్రికరణ శుద్ధిగా నమ్ముతాం ఆయన గురువు అని ఆయనకే అది ఆ పాపం ఆయనకే వెళ్తుంది తప్ప అంటే మన మనసులో ఎలాంటి దోషాలు లేవు బట్ దెన్ అలాంటి తప్పులు ఉంటాయి కాబట్టి అంటే ఇంకా మళ్ళీ నమ్మకం మీద నమ్మకం పోతుంది అవును భక్తి మీద నమ్మకం పోతుంది కాబట్టి అలా కాకుండా నేను అందరికీ ఈజీ మెథడ్ ఏం చెప్తాను గురువు అనంటే దత్తాత్రేయ స్వామి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే